చూడటానికి అందంగా ఉంటాడు, హ్యాండ్సమ్ లుక్స్, పైగా భాష కూడా రాదు, అందులోనూ ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేదు. తల్లేమో ఓ స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తూ ఉంటే, తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా చేస్తూ ఉన్నాడు. హ్యాండ్సమ్ లుక్స్తో కనిపించిన అతడికి సినిమా అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. కట్ చేస్తే ఏడాది తిరిగేసరికి చేతి నిండా సినిమా అవకాశాలు, చిత్రసీమ రంగం మొత్తం అతడి చుట్టే, నిర్మాతలు సినిమా ఆఫర్ల కోసం క్యూలు కట్టిన నేపథ్యం, రోజుకి 3 షిఫ్ట్లలో పనిచేస్తూ సినిమా హీరోగా, స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు. అలాంటి ఆ హీరో జీవితం అర్ధాంతరంగా తిరిగిపోతే, చీకట్లో కమ్ముకుండిపోతే, జీవితం చీకటిమయమైపోయి తాను అనుకోని జీవితం కాస్త తన ముందు ఊహించని విధంగా, కలలో కూడా అనుకోని విధంగా తలకిందులైపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా అలాగే జరిగింది ఆ స్టార్ హీరో జీవితం. అలా ఆ స్టార్ హీరో జీవితం అలా కావడానికి ఓ ముగ్గురు ఆడవాళ్ళు పూనుకుంటే, మరో ముగ్గురు ఆడవాళ్ళు ఆయన్ని ఈరోజు మన ముందుకు తీసుకువచ్చేలా చేశారు. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో, మరి ఆయన జీవితంలో అంత కీలక పాత్ర పోషించిన ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ హీరో ఎవరో కాదండి, 1980-90 సంవత్సరానికి దాదాపు 25 పైగా సినిమాల్లో రోజుకి 3 షిఫ్ట్లలో పనిచేస్తూ హ్యాండ్సమ్ హీరోగా, యాక్షన్ హీరోగా తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీస్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరో సుమన్ గారు. సుమన్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. అవడానికి సుమన్ తల్వారే. తెలుగు భాష కాకపోయినప్పటికీ మన తెలుగు చిత్రసీమ రంగంలో 1980-90 స్టార్ హీరో అని చెప్పాల్సిందే. అలాంటి సుమన్ గారి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనందరికీ తెలుసు. ఆయన జీవితంలో ఏర్పడ్డ ఊహించని అగాధం, ఊహించని సంఘటన, ఓ రోజు అర్ధరాత్రి, అది మే 18 ఇంటికి పోలీసులు తలుపు తట్టి ఆయన ఇంట్లోకి చొరబడి అశ్లీల సినిమాలను తీస్తున్నారు, అశ్లీల దృశ్యాలు, పైగా ఆడపిల్లలను వేధించి మరీ అశ్లీల సినిమాలు తీసినందుకు కాను ఆయన పైన ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, సినిమాల్లో చూపించినట్టుగా ఏకంగా గూండా యాక్ట్ కింద, నాన్ బెయిలబుల్ కేసు కింద 1 సంవత్సరం పాటు కోర్టు జైలు శిక్ష విధించారు. మరి ఇంతకీ ఆ కథలోకి వెళ్తే, అది మే 18. సుమన్ గారు స్టార్ హీరోగా ఆ రోజుల్లోనే దాదాపు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఓ రోజు రాత్రి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. గూండా యాక్ట్ కింద, అందులోనూ ఓ హీరో మీద గూండా యాక్ట్ కేసు పెట్టడం అనేది మామూలు విషయం, అది కూడా తమిళనాడు గవర్నమెంట్ ఈ కేసును టేకప్ చేయడం మరియు హీరో సుమన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇక అతనికి ఎలాంటి సంబంధము లేదు, కేవలం ఎవరో స్నేహితులు చేసిన ఆ పనికి తనను కూడా ఎరికించడం, అందులోనూ తాను ఓ సినీ సెలబ్రిటీ, అందులోనూ ఓ స్టార్ హీరో, కెరియర్ పీక్గా ఉన్న టైంలో ఇలా జరగడం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, యావత్ సినిమా ఇండస్ట్రీనే కలవరపెట్టిన వార్త. హీరోగా హ్యాండ్సమ్ లుక్స్తో అలరించిన ఆ హీరో కాస్త అప్పటిదాకా హీరోగా అనిపించిన అతడు అప్పటి నుంచి అమ్మాయిలకి విలన్లుగా మారిపోయాడు. అయితే అశ్లీల సినిమాలు తీస్తున్నారు అంటూ, పైగా 3 ఆడవాళ్ళని హీరో సుమన్ వేధించారు అంటూ ఓ 3 ఆడవాళ్ళు హీరో సుమన్ గారికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం కూడా చెప్పారట. పైగా సుమన్ గారు, అసలు ఇంతవరకు ఈ ఆడవాళ్ళని నేను ఎక్కడా చూసి ఎరగను, ఇది మొదటిసారి చూస్తున్నాను, అసలు ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధము లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అని ఎంత నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా కూడా కోర్టులో కేసు సుమన్ గారి వాదనని పట్టించుకోలేదు. ఇక అలాంటి సమయంలోనే చెన్నైలోనే అత్యున్నత లాయర్గా గుర్తింపు సంపాదించుకొని పొలిటికల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తున్న రామస్వామి అనే లాయర్ని పెట్టింది సుమన్ గారి తల్లి. ఇక సుమన్ గారి తల్లిగారు ఎంత ధైర్యవంతురాలంటే, ఆవిడ అప్పట్లో చెన్నైలోని కాలేజీకి ప్రిన్సిపల్గా చేసేవారు. ఎప్పుడైతే తన కొడుకు ఇలాంటి కేసు కింద జైలు పాలు అయ్యాడని తెలిసిందో, ఆవిడ వెంటనే ఈ ఫేమస్ లాయర్ని కలవడం, కొడుకు కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు, ఏకంగా సుమన్ గారిని జైల్లో కూడా కలిసేదట. పైగా సుమన్ గారు కూడా, ఈ కేసు విషయం గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, లాయర్ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, చూసుకుంటారు, నువ్వు వెళ్ళి నీ కాలేజీ పనులు చూసుకోమ్మా అని చెప్పేవారట. అలా కొడుకు ధైర్యం చెప్పడం మాత్రమే కాకుండా భారతదేశంలోని అత్యున్నత న్యాయ లాయర్స్గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ జెట్మలానీ వంటి వాళ్ళు కూడా సుమన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇక అలాంటి సమయంలోనే ఓ పక్క సుమన్ కోర్టు కేసు
కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ సుమన్ నిర్దోషి అంటూ ఈ విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్న సుమలత, భానుప్రియ, సుహాసిని ఈ ముగ్గురు హీరోయిన్లు చేసిన ఆ ఒక్క పని వల్లే సుమన్ గారి జైలు జీవితం నుండి బయటపడటం జరిగిందట. నిజంగా ఆ రోజు ఆ ముగ్గురు ముందుకు వచ్చి నా గురించి గనక ఆ ప్రముఖ మ్యాగజైన్లో అలా మాట్లాడి ఉండి ఉండకపోయి ఉంటే ఇంకోలా ఉండేది అంటూ సుమన్ గారు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులో ప్రముఖ మ్యాగజైన్లో ఒకటి కుముదం. ఈ మ్యాగజైన్లో సినీ తారలకు సంబంధించిన విషయాల గురించి మరియు రాజకీయ విషయాలు ఇలా సాధారణంగా జరిగే సంగతుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారట. అందులోనూ ఆ మ్యాగజైన్లో జరిగేవన్నీ నిజాలు ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. ఎంతగా అంటే సినిమా, రాజకీయ మరియు సామాన్య వ్యక్తులు ఇలా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేలా ఉంటుందట ఆ మ్యాగజైన్లో వచ్చే వార్తలు. అయితే ఎప్పుడైతే సుమన్ జైల్లో పడిపోయాడు, సుమన్ జీవితం అయిపోయింది, ఇక సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు, అతడు జైల్లోనే ఉంటాడు అంటూ ఇలా రకరకాల రూమర్లు రావడంతో సుమన్ గురించి వచ్చిన వార్తలు విని ఆయనతో కలిసి నటించిన స్టార్ హీరోయిన్స్ అయిన సుమలత, భానుప్రియ, సుహాసిని గారు కుముదం మ్యాగజైన్లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారట. అది కూడా కేవలం సుమన్ గారి గురించే అని చెప్పడం జరిగిందట. సుమన్ మాతో కలిసి నటించిన హీరో మాత్రమే కాదు, అతడు మంచి వ్యక్తి, ఎన్నో సినిమాల్లో హీరోయిన్లుగా జంటగా నటించిన మాకు ఆయన గురించి బాగా తెలుసు. సుమన్ గారు అలాంటి పని చేయరు, ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన మీద కేవలం ఎవరో గిట్టని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేసి ఈ కేసులో ఇరికించారు తప్ప సుమన్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధము లేదు అని ఆ రోజుల్లో ఆ ప్రముఖ మ్యాగజైన్లో ఈ ముగ్గురు హీరోయిన్లు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతగా ప్రభావితం చేసిందంటే జైల్లో ఉన్న సుమన్ జీవితం బయటపడేలా జరిగింది. అలా ఆ మ్యాగజైన్లో ఇచ్చిన వార్త అప్పట్లో తమిళనాడు గవర్నమెంట్ని ఒక ఊపు ఊపేసిందట. ఓ పక్క ఆ ముగ్గురు ఆడపిల్లలు చేసిన ఆరోపణలు నిందారోపణలే అని ఎలాంటి ఆధారాలు లేవు అని రుజువు అవ్వడం, మరోపక్క ప్రముఖ మ్యాగజైన్లో ఒకటి అయిన కుముదం మ్యాగజైన్లో ఈ హీరోయిన్లు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అలా కోర్టు కూడా గట్టిగా నమ్మడం, అందులో సుమన్ లాయర్లు కూడా చాలా గట్టిగా వాదించడం అప్పట్లో తమిళనాడు గవర్నమెంట్ని షేక్ చేసిందట. ఓ హీరో మీద ఇలాంటి యాక్ట్ పెట్టడం ఏంటి, పైగా ఎంతోమంది ఉండగా హీరో గురించే, ఈ కేసు గురించే ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంటూ రాజకీయంగా కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తడంతో అన్ని చోట్ల నుంచి ప్రెజర్ పెరగడం. హీరో సుమన్పై పెట్టిన కేసు కేవలం ఆరోపణలే తప్ప నిజాలు కావని రుజువు అవ్వడంతో అలా సుమన్ బయటికి రావడం జరిగిందట. అదండి, అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి దాదాపు 100కు పైగా సినిమాల్లో స్టార్ హీరోగా అలరించిన సుమన్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆడవాళ్లు ఆ ముగ్గురే. హీరోయిన్లుగా అతడితో కలిసి నటించడం మాత్రమే కాదు, తమ తోటి హీరో కష్టాల్లో ఉంటే మేమున్నాము అంటూ ముందుకు వచ్చి సహాయం చేసి హీరో సుమన్ జీవితాన్ని గట్టెక్కించారు. మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెత్తింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.